హలో వెల్కమ్ టు ఫిలిం దావా సినీ ఇండస్ట్రీలో వారసులు రావడం అనేది చాలా కామన్ అయితే హీరోయిన్ కూతురు హీరోయిన్ గానే రావడం అనేది మనం చూస్తూనే ఉంటాం గతంలో ఇలా వచ్చిన వాళ్ళు స్టార్ హీరోయిన్స్ గా కూడా ఎదిగారు ఒకప్పటి హీరోయిన్ మేనక కూతురు కీర్తి సురేష్ రాధ కూతురు కార్తిక ఇలా ఎంట్రీ ఇచ్చి సక్సెస్ అయ్యారు అయితే ఇప్పుడు రీసెంట్ గా ఒక మాజీ హీరోయిన్ కూతురు ఎంట్రీ ఇవ్వబోతోంది మొదటి సినిమానే పాన్ ఇండియా లెవెల్లో చేసే ఛాన్స్ కొట్టేసింది ఈ అమ్మడు సీనియర్ హీరోయిన్ మాలశ్రీ అంటే ఒకప్పుడు తెలుగులోనే కాదు ఇతర సౌత్ భాషలో కూడా విపరీతమైన క్రేజ్ ఉండేది ఎక్కువగా హీరో సుమన్ కి జోడిగా సూపర్ హిట్ సినిమాలో నటించింది మాలశ్రీ రొమాంటిక్ హీరోయిన్గా ఎంతో మంది మనసు తోచుకున్న మాలశ్రీ ఆ తర్వాత నిర్మాత రామును పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ తో బిజీ అయిపోయారు అయితే ఇన్నాళ్ళ తర్వాత తను మరోసారి కెమెరా ముందుకు రావాల్సి వచ్చింది అది కూడా తన కుమార్తె రాధనారాం కోసం మాలశ్రీ కుమార్తె రాధనారాం కన్నడ స్టార్ హీరో దర్శన సరసన ఎంట్రీ వనుంది సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇటీవల పూర్తయ్యాయి ఈ మూవీ కేవలం కన్నడంలోనే కాకుండా ఇతర సౌత్ భాషలు కూడా విడుదల కానుంది ఈ సందర్భంగా రాధన మాట్లాడుతూ పదమూడేళ్ల నుంచి నేను ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలని కలలు కనడం మొదలు పెట్టాను నేను డెబ్యూ గురించి రెడీగానే ఉన్నాను కానీ ఇంత పెద్దగా నా డెబ్యూ జరుగుతుందని ఊహించలేదు అని చెప్పింది మరోవైపు రాధన రామ్ కోసం టాలీవుడ్ లో కూడా కుర్ర డైరెక్టర్స్ కార్ షీట్లు తీసుకుంటున్నట్లుగా సమాచారం తెలుస్తుంది ఇప్పటికే రెండు టాలీవుడ్ సినిమాలకి సాయం చేసిందట ఈ అమ్మడు ఈ సినిమాల గురించిన వివరాలు అతి త్వరలోనే తెలుస్తాయి సౌత్ నార్త్ అని తేడా లేకుండా ఇప్పుడు సినిమా అన్ని భాషల్లో కూడా తెరకెక్కడం రిలీజ్ అవ్వడం జరుగుతోంది అందుకే పాన్ ఇండియా రేంజ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది ఈ అమ్మడు గ్లామర్ గా కూడా బాగా కట్టుకున్న రాధనారాం మరి ఏ రేంజ్ లో పర్ఫార్మెన్స్ చేస్తుందో చూడాలి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం టీవీ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి